సాధారణంగా పోలీసులంటే ఎవరైనా భయపడతారు. అది కానిస్టేబుల్ నుంచి జిల్లా ఎస్పీ వరకు. కానీ మన నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ విభాగంలో మాత్రం ఆ పరిస్థితి ఉండదు. అక్కడి క్లర్క్ స్థాయి నుంచి ప్రొఫెసర్లను చూస్తే పోలీసులకే వణుకు. వారు కోరింది తెచ్చివాల్సిందే, అడిగింది కొనివాల్సిందే, ఎంత అడిగితే అంత ముట్ట చెప్పాల్సిందే, ఏ బ్రాండ్ మందు అడిగితే అది ఎక్కడున్నా వెతికి మరీ తెచ్చివాల్సిందే, లేకంటే పోలీసులకు చుక్కలు చూపిస్తారు. మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు. దట్ ఈస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అనక తప్పదు. మరి జిల్లా స్థాయిలో అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించి రోడ్డు ప్రమాద మరణాలు, హత్యలు, ఆత్మహత్యలు, గుర్తు తెలియని మృతదేహాలతో పాటు నేర సంబంధిత మరణాలు ఏవైనా పోస్టుమార్టం, రీపోస్టుమార్టం రిపోర్టులు, ఇతర వివరాలు, పత్రాలు, రిపోర్టులు ఈ ఫోరెన్సిక్ విభాగం నుంచి వెళ్లాలి. అవి సకాలంలో సంబంధిత పోలీసులకు అందాలన్నా, బాధితులకు సమయానికి రిపోర్టులు ఇవ్వాలన్నా, ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాలన్నా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లోని సిబ్బంది ప్రొఫెసర్లను ప్రసన్నం చేసుకుంటే అన్నీ చక్చకా జరిగిపోతాయి. లేదంటే రోజులు, వారాలు, నెలల పాటు ఆలస్యం చేస్తారు. దాంతో పోలీసులు సైతం ఆ డిపార్ట్మెంట్లోని క్లర్కులకు, సిబ్బందికి, ప్రొఫెసర్లకు మామూలు ఇస్తూ వేలాది రూపాయల విలువైన వస్తువులు, పండ్లు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు. ఇళ్లలోకి సరుకులు, నెయ్యి క్యాన్లతో పాటు ఖరీదైన మద్యం బాటిల్ తీసుకోవడం పరిపాటిగా మారిందన్న విమర్శలున్నాయి. పోలీసులు సైతం విషయం బయటకు చెబితే పరువు పోతుందని కిమ్మనకుండా ఉండిపోతున్నారు. వీరి అక్రమ వసూళ్లు తట్టుకోలేని ఓ పోలీసు ఈరోజు ఓ పోలీసు వాట్సాప్ గ్రూప్ లో నవాబుపేట పోలీస్ స్టేషన్ కు చెందిన కే ఉమా మహేశ్వరరావు అని కానిస్టేబుల్ నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలోని ఫోరెన్సిక్ విభాగంలో జరిగే ఈ వ్యవహారాన్నంతా వివరిస్తూ పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. అక్కడి పెంచల్ కుమార్ అనే క్లర్క్ పోలీసుల వద్ద వసూలు చేస్తూ ప్రొఫెసర్ల స్థాయి వారి వరకు పంపకాలు చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుంది అనేది పక్కన పెడితే పోలీసుల వద్దే ఆ డిపార్ట్మెంట్ వాళ్లు వసూల పర్వం చేస్తున్నారు అనేది చూస్తుంటే మాత్రం ఎంతకు దిగజారిపోయారా అనిపించక మానదు. అంతేకాకుండా ఆ కానిస్టేబుల్ సైతం దీనిపై విచారించి పెంచల్ కుమార్ వసూలను కట్టడి చేయాలని కోరడంతో అక్కడ ఎంతటి దాష్టికాలు జరుగుతున్నాయో అర్థమవుతుంది. ఇకనైనా మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్, జిల్లా కలెక్టర్, ఎస్పీలు ఈ విషయంలో దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి.